ఈ ప్రపంచం నువ్వు అనుకున్నంత పెద్దదేమీ కాదు. వస్తుంది ప్రతి గడియ, అలాగే ప్రతి కర్మ చాలా వేగంగా తిరిగి వస్తుంది. కాస్త నిదానంగా ఉండు. నువ్వేంటో తెలిసే వరకు నువ్వు రాబోయే రోజుల్లో సంపాదిస్తావా? నీకు పలుకుబడి ఉందా? వీరితో తిరిగితే మనకు ఏంటి లాభం అనే స్థాయిలో ఉన్నారు. నీ చుట్టూ ఉన్న జనం మరి ఎలా బ్రతుకుతావు? అవసరాల కోసం, అలాగే అవకాశాల కోసం మాత్రమే మాట్లాడే ఈ మనుషుల మధ్యలో. అందుకే స్థాయి పెరిగినా అలాగే తగ్గినా ఒకేలా ఉండు. పొరపాటున కూడా వాళ్ళలా మీరు ప్రవర్తించకండి. మీకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి అంటే ప్రత్యేకంగా ఏమీ జీవించనక్కర్లేదు. మనిషిగా ఉండగలిగితే చాలు. అలాగే ఒకరిని దెబ్బ కొట్టడం అంటే వారిని కొట్టడమో లేదా చంపడమో కాదు, మనల్ని వారు అందుకోలేనంత ఎత్తుకి ఎదగడమే. గుర్తుంచుకోండి, అది చేతగాకే. ఈ పగలు ప్రతీకారాలు ఏం సాధిస్తావు? బ్రతికున్నన్ని రోజులు అలా పళ్ళు బిగిస్తూ నువ్వే గొప్పవాడివన్నా అహంకారంతో ఊగిపోతూ ఏం సాధిస్తావు? మనం మరణించాక 10 మందికి ఉపయోగపడేవాడు మరణించాడు అనుకోవాలి తప్ప, పోతే పోయాడు, పీడ పోయింది అని ఏ నోటి నుండి వచ్చేలా బ్రతకకు. ఎంత కక్ష కడతావో కనీసం అంతలో ఒక్క వంతైనా ప్రేమించి చూడు. తేడా నీకే తెలుస్తుంది. మనం వద్దనుకున్నా వచ్చేది మరణం. డబ్బు ఎంత ఉన్నా కొనలేనిది గుణం. ఒక్కసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనలో ఎంత బాధ ఉన్నా నవ్వుతూ బ్రతకడమే జీవితం కాదంటారా? మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఒక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మీతో ఎవరు రారు. ఈ ప్రయాణాలు, అలాగే ఈ లక్ష్యాలు, ఈ గమ్యాలు నీకు అవసరమా అంటూ వెనక్కి లాగే వాళ్ళే మీ చుట్టూ ఎక్కువగా ఉంటారు. మన గురించి మనం విశ్లేషించుకొని, అలాగే క్షుణ్ణంగా తెలుసుకొని ముందుకు అడుగు వేస్తేనే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీ చుట్టూ ఉన్నవారి మాటలను పట్టించుకుని చిన్న చిన్న సుఖాలకు అలవాటు పడి అక్కడే ఉండిపోతే అది నీ ఎదుగుదలను ఆపేస్తుంది, నీ బలాన్ని అక్కడే అణిచివేస్తుంది. ఒక మనిషి ఇంతే చేయగలడు అని ఎక్కడా కూడా రాసిలేదు. మనం ఒళ్ళు వంచితే మనల్ని అందుకోవడం ఎవడి వల్ల కాదు. గుర్తుంచుకోండి, మన సొంత నిర్ణయాలు ఎంత మేలు చేస్తాయో తెలుసా? ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కడివే ముందడుగు వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? మన నిర్ణయం మనకు నష్టం కలిగించినా అది మనల్ని నొప్పించదు. నువ్వు ఒక్కడివే ముందడుగు వేసినప్పుడు అది తప్పటడుగైనా నిన్ను ప్రశ్నించేవాడు, అలాగే అడిగేవాడు ఎవరు ఉండరు. నీ యొక్క నిర్ణయాల వల్ల ఎదురయ్యే ప్రతి పరిణామానికి ఎవరికి కూడా సంజాయిషీలు చెప్పవలసిన అవసరం ఉండదు. అందుకే ఒక్కడివే వెళ్ళు, సొంత నిర్ణయాలు తీసుకో. ఎవరికి సమాధానం చెప్పే అవసరం రాదు, అలాగే లేదు. ఎప్పుడైతే నువ్వు నీ బాధలను అందరి ముందు చెప్పడం మొదలు పెడతావో అప్పుడు నీకు తెలియకుండానే అవతలి వాళ్ళ దృష్టిలో బలహీనుడివైపోతావు. ఎప్పుడైతే నువ్వు దాటి వచ్చిన కష్టాలను పంచుకుంటావో చాలామందికి నువ్వు ఒక గొప్ప మార్గదర్శకుడి అవుతావు. ఇక్కడ ఎవరు కూడా నీ బాధలను పంచుకోరు, కేవలం వింటారు. మహా అయితే ఓదారుస్తారు. ఇక్కడ ఎవరు కూడా నీతో అన్ని సమయాల్లో తోడుండరు. నీకు కష్టం వస్తే
తప్పకుండా పక్కకు తప్పుకుంటారు. అదే సుఖాల్లో ఉంటే చుట్టూ వాలిపోతారు. మనకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పే స్వేచ్ఛ ఉన్నప్పుడు నచ్చలేదు అని చెప్పిన వాళ్ళ మాటని మన్నించి ఆ మాటకి గౌరవాన్ని ఇవ్వాల్సిన ధర్మం కూడా ఉండాలి. మనం ఎలాగో మన అవతల వ్యక్తి కూడా అలానే మన ఇష్టాలు ఎదుటి వాళ్లకు కష్టం కలిగించకూడదు. వారి యొక్క నిర్ణయాలకు అడ్డుపడకూడదు. నీ బలవంతపు పెద్దరికంతో ఎన్నాళ్ళని శాసిస్తావు, పోయే వాళ్ళని పోనివ్వు. కష్టము సుఖము అనుభవంతో వాళ్ళే తెలుసుకుంటారు, అలాగే వాళ్ళే తిరిగి వస్తారు. అప్పుడు మీకు వాళ్ళే ఇస్తారు సర్వ హక్కులు నీ చేతికి. అర్థమైందనుకుంటా. ఎంతని సంపాదిస్తావు? నీ తరం, అలాగే నీ పిల్లల తరం. కూర్చొని తిన్నా తరగనంత సంపాదించావు, కానీ ఏం లాభం? ఒంటి నిండా రోగాలు తెచ్చుకున్నావు. నువ్వు కడుపు కాల్చుకొని రెప్ప పాటు కూడా విశ్రాంతి లేకుండా కూడబెట్టిన ధనాన్ని నువ్వు పోతే ఇంకొకడు అనుభవిస్తాడు. దీనికోసమా నీ పోరాటం? బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి, అలాగే ఆరోగ్యంగా బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉన్నంత వరకు నీ సంపాదనలో కొంతైనా నువ్వు అనుభవించాలి. నిన్ను చూసి కోటీశ్వరులు కూడా అసూయపడేలా బ్రతకాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, బానిసలా కాకుండా దర్జాగా బ్రతకడం. ఎవరు ఏదో అన్నారని వారి మీద గురి పెడితే మనకే కదా నష్టం. కొందరు ఎలా అంటే వారికి ఏ పని కూడా ఉండదు. ఎవరో ఒకరి మీద పడి ఏడవకపోతే వారికి రోజు గడవదు. కానీ మనకల కాదు, మనకంటూ ఓ లక్ష్యం ఉంది, కుటుంబం ఉంది, అలాగే బోలెడని బాధ్యతలున్నాయి. అవునా? వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్ళు. రేపన్న రోజు మీ మీద నోరు జారిన వారు మీ సలహాల కోసం, అలాగే సాయం కోసం మీ గడపకి రాకమనరు. గుర్తుంచుకోండి, మిమ్మల్ని ఎవరైనా ఎలా ఉన్నావు అని అడిగితే చాలా బాగున్నాను, అలాగే సంతోషంగా ఉన్నాను అని చెప్పు. ఎందుకంటే నువ్వే తీర్చుకోలేని నీ బాధలకు వారు ఏం సలహాలు ఇవ్వగలరు? ఊరంతా చాటింపు వేయడం తప్ప. అందుకే నీ కష్టాల్ని, అలాగే నీ బాధల్ని పంచుకోవాల్సింది ఊరి జనంతో కాదు, నీ యొక్క కుటుంబంతో. అక్కడే నిన్ను అర్థం చేసుకునేవారుంటారు. చుట్టుపక్కల వాళ్ళు మంచి సలహాలు ఇచ్చే రోజులు ఎప్పుడూ వెళ్ళిపోయాయి. ప్రాణమిత్రులు కూడా వెన్నుపోటు పొడిచే రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. అందుకే నీ పోరాటం నువ్వు చెయ్యి. నీ గుట్టును పొరపాటున కూడా ఎక్కడా విప్పకు. మొదటిగా నిన్ను ఆకర్షించేది చెడు. ఆ చెడు నిన్ను సంతోషపెడుతుంది, అలరిస్తుంది. అంతా అయిపోయి పరిస్థితి నీ చెయ్యి దాటిపోయిన తర్వాత నీకు అర్థమవుతుంది, ఇప్పటి వరకు నేను సావాసం చేసింది చెడుతోనా అని. అప్పుడు నీకు ఎదురవుతుంది ఒక మంచి నేస్తం. మంచికి చేదు ఎక్కువ, ఎందుకంటే అది నీకు దొరికే తాత్కాలిక సుఖాలని ఖండిస్తుంది కాబట్టి. కానీ రాబోయే రోజుల్లో నువ్వు పొందబోయే సంతోషాలనేదిని ఖచ్చితంగా రెట్టింపు చేస్తుంది. కాబట్టి చేదుగా ఉన్నా ముందు నుంచి మంచితోనే సావాసం చేయి. ముందు మనం గడుపుతున్న కాలం ఎంత విలువైందో తెలుసుకోవాలి. దాంట్లో మనం ఎన్ని గంటలను సరిగ్గా ఉపయోగించుకుంటున్నామో తెలుసుకోవాలి. కాలయాపన అవ్వటం లేదు అనే పదం మన నోటి నుండి రాకుండా చూసుకోవాలి. ముందుగా వృధా అయ్యే సమయాన్ని తగ్గించుకోవాలి. ప్రతి క్షణాన్ని
మన లక్ష్యం కోసమే ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక్క అరక్షణం కూడా పరుగు పందెంలో విజేతను నిర్ణయిస్తుంది. అందుకే ఒక్క క్షణాన్ని కూడా వృధాగా పోనివ్వకూడదు. మనకు ఇష్టమైన వారి కోసం, అలాగే మనం ప్రేమించిన వారి కోసం మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి అని తాపత్రయపడుతూ ఉంటాం. అలాగే అది ఉత్తమమైనదై ఉండాలి అనుకుంటాం. అన్నిటికంటే ప్రత్యేకమైనదై భిన్నమైనదై ఉండాలి అనుకుంటాం. అది వారికి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అనుకుంటాం. కొందరు ప్రేమించిన వారికి విలువైన ఆభరణాలు, అలాగే విలువైన వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఇస్తూ ఉంటారు. కానీ వీటిలో ఏవి శాశ్వతమైనవి? మీరే ఆలోచించండి. ఎంత విలువైన ఆభరణాలైనా, అలాగే విలువైన వస్త్రాలైనా ఒకనొక సమయంలో పాడైపోతాయి లేదా దొంగలించబడతాయి. ఎప్పటికీ వారితోనే శాశ్వతంగా ఉండడం అనేది సంభవం కాకపోవచ్చు. అయితే మనకు ఇష్టమైన వారి కోసం ఏమిస్తే వారితో జీవితాంతం ఉంటుంది, అలాగే వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకు సమాధానం మంచి సమయం. మీరు ఎవరికైనా విలువైన బహుమానాన్ని ఇవ్వాలి అనుకుంటే అప్పుడు వారితో మీ విలువైన సమయాన్ని గడపండి. ఎందుకంటే ఎప్పుడైతే సమయం అనేది గడుస్తూ వెళ్తుందో అది పాతది కాలేదు. అది వారి మనసులో ఎప్పటికీ కూడా కొత్తదిగానే జీవిస్తూ ఉంటుంది. వారి ముఖంలోని చిరునవ్వు ఎప్పటికీ పాడైపోదు. అలాగే ఎవరు దొంగలించలేరు కూడా. కాబట్టి మీకు ఇష్టమైన వారితో ఆనందంగా సమయాన్ని గడపండి, అలాగే మనస్ఫూర్తిగా ప్రేమించండి. ఇందులో ఉన్న ప్రతి సూక్తిలో లీనమవ్వండి. ప్రతి పదాన్ని అర్థం చేసుకోండి, అలాగే ప్రతి అర్థాన్ని జీర్ణం చేసుకోండి. మీ జీవితంలో కొత్త మార్పుని చేర్చుకోండి, పాత గాయాలను మార్పుకోండి. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.